వెల్కమ్ టు సుమన్ టీవీ క్లౌడ్ బరస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పదం సంచలనంగా మారింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో ముంపు పరివాహక గ్రామాల్లో పర్యటించిన తర్వాత అక్కడ జరిపిన సమీక్షలో ఈ క్లౌడ్ బరస్ట్ అనే పదాన్ని వ్యాఖ్యానించారు ఈ క్లౌడ్ బరస్ట్ వెనుక ఒక విదేశీ కుట్ర ఉందని గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిపించడానికి ఈ క్లౌడ్ బరస్ట్ని ప్రయోగం చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ క్లౌడ్ బరస్ట్ గతంలో కూడా జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ ఏరియాలో లేహ్ ఏరియాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది ఆ తర్వాత ఉత్తరాఖండ్లో కూడా ఇటువంటి క్లౌడ్ బరస్ జరిగిందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణ చేశారు ఇంతకీ ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే సాధారణంగా ఒక కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే ఒక ఒక ప్రాంతంలో ఒక కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకే చోట కురడం అంటే కనీసం పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు ఈ క్లౌడ్ బరస్ట్ సాధారణంగా ప్రకృతి పరంగా ఎలా ఏర్పడుతుందంటే సముద్రం మీదుగా వీచే మేఘాలు సముద్రం మీదుగా వచ్చే వేగ మేఘాలను గాలి బాగా తేమతో కూడిన గాలి ఢీకొట్టినప్పుడు ఆ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది సాధారణంగా ఈ పర్వత ప్రాంతాల్లో ఇటువంటి క్లౌడ్ బరస్ట్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మన దేశంలో ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ సార్లు క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా చాలా రికార్డులు కూడా ఉన్నాయి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవైలో క్లౌడ్ బరస్ట్ ఒకసారి జరిగిందని రికార్డు ఉంది ఆ తర్వాత మొన్న అమర్నాథ్ యాత్ర పైన కూడా ఇటువంటి క్లౌడ్ బరస్ట్ జరిగింది ఈ క్లౌడ్ బరస్ట్ పైన సైంటిఫిక్ థియరీస్ కూడా ఉన్నాయి క్లౌడ్ బరస్ని ఈ క్లౌడ్ బరస్ట్ని సాధారణంగా కృత్రిమ పద్ధతిలో కూడా క్లౌడ్ బరస్ట్ చేయొచ్చని సైంటిఫిక్గా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు జరిగింది కూడా అదే అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కృత్రిమంగా ఈ క్లౌడ్ బరస్ జరిగిందని అనుమానాలు ఉన్నాయని అని చెప్పుకొచ్చారు ఇంతకీ ఇది ఎలా జరగదు సో సోడియం అయోడైడ్ ఏదైతే మేఘాలు ఉంటాయో నింబస్ మేఘాలు కానీ లేకపోతే ఋతుపవనాల సందర్భంలో వచ్చే మేఘాలపైన సోడియం అయోడైడ్ని జల్లించడం ద్వారా ఒకే చోట ఒక ప్రాంతంలో వర్షాలని కురిపించవచ్చు అని చెప్తున్నారు సైంటిఫిక్గా దీని ఈ క్లౌడ్ బర్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటువంటి ప్రయోగం జరిగింది అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా ఈ క్లౌడ్ బరస్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ప్రస్తుతానికి మన భారతదేశం పైన ఇటువంటి సైంటిఫిక్ దాడులు చేయగలిగింది కేవలం చైనా మాత్రమే నిజంగా ఈ క్లౌడ్ బరస్ట్ వెనుక చైనా ఉందా అనే ఒక ఒక కొత్త చర్చకు ఇప్పుడైతే తెరలేసింది ఈ క్లౌడ్ బరస్ట్తో వర్షాలు కురిపించవచ్చు ఒకే ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉండడం వల్ల ఈ క్లౌడ్ బరస్ట్తో దాడులు జరిగే అవకాశం ఉందా ముందు ముందు అనే అనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది ఇంతకీ ఈ క్లౌడ్ బరస్ట్ వెనుక ఎవరున్నారు నిజానికి ఈ క్లౌడ్ బరస్ట్ ఒక కుట్రనా అనే ప్రశ్నలు అనేకం అనేకం కనిపిస్తున్నాయి దీనిపైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయిన చర్యలకు తీసుకునే అవకాశం ఉందా ముందు ముందు దీనిపైన విచారణకు ముందు ముందుకెళ్లే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం